ఈ మేడారం జాతరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముస్తాబవుతోంది. ఈ నెల 5 నుంచి 8 వరకు జాతరలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. జాతరకు మరో 2 రోజులే మిగిలి ఉండటంతో ఓవైపు ఏర్పాట్లు, మరోవైపు ప్రచారాలు చేస్తున్నారు. మేడారం జాతరను తలపించేలా కోయ పూజారుల సమక్షంలోనే పూజలు చేయనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేడారం జాతరను తలపించేలా భక్తులు భారీగా తరలిరానున్నారు. జిల్లాలోని రేకుర్తి, చింతకుంట, బొమ్మకల్తో పాటు హుజూరాబాద్ సమీపంలోని రంగనాయకుల గుట్ట, వీనవంక మండలంలో మినీ మేడారం జాతర జరుగుతుంది. పెద్దపల్లి జిల్లాలోని గోదావరికనిలో గోదావరి నది ఒడ్డున నిర్వహించే జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. దీంతో ఇక్కడ మినీ జాతరకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కరీంనగర్ సమీపంలోని రేకుర్తి గుట్టపై సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 5న సారలమ్మ రాకతో ప్రారంభమవుతుంది. మరునాడు సమ్మక్క గద్దెకు చేరుకుంటుంది. 7న మొక్కుల చెల్లింపు, 8న సమ్మక్క సారలమ్మల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఇదే తరహాలో కొత్తపల్లి మండలం చింతకుంట వద్ద కూడా భారీ జాతర జరుగుతుంది. రేకుర్తి గ్రామం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం కావడంతో ఈసారి కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. చింతకుంట దగ్గర కూడా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జాతర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ 2 చోట్ల జరిగే జాతరకు కరీంనగర్ నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత అతిపెద్ద జాతరగా నిర్వహిస్తా ఉన్నారు. వచ్చే భక్తులకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు కూడా సహకరిస్తూ, మరీ ముఖ్యంగా అత్యంత కన్నుల పండగగా ఈ జాతర నిర్వహించుకోవాలని ప్రజలందరూ కూడా సూచించింది. రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతర 1990 నుండి జరపడం జరుగుతుంది. భక్తులకు విశ్వాసం ఏంటంటే వాళ్ళ కోరికలు, మనసులో ఉన్న కోరికలు, బాధలు చెప్పుకుంటే ఆ బాధలు కానీ ఆ కోరికలు కానీ మళ్ళా జాతర వరకు ఆ తల్లి ఆశీస్సులతో నెరవేరుతాయన్న ఒక దృఢమైన విశ్వాసం భక్తులలో ఉన్నది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. 5, 6, 7, 8 తారీఖులో చింతకుంట సమ్మక్క సారలమ్మ అతి వైభవం జరుగుతున్నది. ఇక్కడ జాతరలో 160 నుంచి 170 వేల మంది జనాభా వస్తారు. వారి కోసం నీరు, వైద్య సదుపాయం, విద్యుత్ సదుపాయం, అన్ని సౌకర్యాలు కల్పించడమే. సాలబత్తి మేమే చేసుకుంటాం. మాకు ఇదివరకు సర్కార్ వాళ్ళు ఏమి ఇయ్యలే, అదంతా మేమే చూసుకుంటాం. 5 రోజులు జరుగుతుంది, పబ్లిక్ ఉంటారు. వీనవంక మండల కేంద్రంలో 2 దశాబ్దాలుగా మినీ మేడారం జాతర నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా ఈ నెల 5 నుంచి 8 వరకు జాతర జరగనుంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, చలువ పందిళ్లతో పాటు ఇతర సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. వీటితో పాటు జిల్లాలో జరిగే మరికొన్ని చోట్ల కూడా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. హుజూరాబాద్లో రంగనాయకుల గుట్ట దగ్గర సమ్మక్క సారలక్క జాతరకి అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాతరకు అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు సుతం బాగా సహకరిస్తాను. వీనవంక మండలంలోని జాతర సందర్భంగా అన్ని ప్రదేశాలలో పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలు ఎవరు అసౌకర్యానికి గురి కాకుండా తమ కోరికలు నెరవేర్చుకోవాల్సిందే కోరుతుంది. గత 40 సంవత్సరాలుగా వచ్చే ఈ జాతర అత్యంత వైభవంగా ఈసారి కూడా జరగడం ఉంటుంది. ఎటువంటి అసౌకర్యం లేకుండా వీనవంక గ్రామ ప్రజలు మరియు ఈ అధికారులు కూడా అందరు కలిసి ఈసారి అద్భుత వైభవంగా జరుపుతున్నారు. మేడారం జాతరకు ధీటుగా భక్తుల ఆదరణ పెరుగుతుండటంతో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. అటు ఆర్టీసీ యాజమాన్యం కూడా మినీ జాతరలకు స్పెషల్ బస్సులు నడపనుంది.